సో కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ చేసిన మిస్టేక్సే ప్రజెంటు ఐటీ ఇండస్ట్రీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా అయిపోయింది. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా చేంజెస్ కూడా వచ్చాయి అండ్ చాలా స్ట్రిక్ట్గా కూడా ఫాలో అవుతున్నారని చాలామంది అనుకుంటున్న విషయం. దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా ఎక్స్పీరియన్స్గా ఐటీ జాబ్ తెచ్చుకోవాలన్నా కూడా చాలా కష్టపడుతున్నారు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా స్ట్రిక్ట్గా కూడా చేశారు. నేను చెప్పే రీజన్ ఒకటే కాదు, ఇంకా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి ఈ ఐటీ ఇండస్ట్రీలో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వడానికి. ఇంకా మనం టైం వేస్ట్ చేసుకోకుండా నేను మెయిన్ పాయింట్కి స్ట్రైట్గా వచ్చేస్తాను. ఓకే, కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఏం చేశారంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఒక కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఇంకొక జాబ్ కూడా చేస్తూ ఉండటం వల్ల ఇది చాలా విషయం స్ప్రెడ్ అయింది. సో ఈ న్యూస్ చాలామంది ఐటీ కంపెనీస్కి అయితే స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. ఓకే, సో ఇలాగా ఒకే ఎంప్లాయీ టూ జాబ్స్ కూడా చేయడం ఐటీ ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిపోయింది. అది వాళ్ళ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేసి ఉండొచ్చు. అయినా సరే ఇంకో జాబ్ చేస్తున్నారంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమే చేస్తారు. బట్ ఐటీ కంపెనీస్ అనేవి ఒకే పర్సన్ టూ జాబ్స్ అట్ ఏ టైం చేయడం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఆర్ అగ్రి చేయరు. కాబట్టి అందువల్ల ఐటీ ఎంప్లాయీస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్ట్రిక్ట్గా చేశాయి. ఆ ఐటీ ఎంప్లాయ్ యొక్క ప్రీవియస్ కంపెనీస్ అన్ని పిఎఫ్ అకౌంట్స్ని స్ట్రిక్ట్గా వెరిఫికేషన్ చేస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ యొక్క పిఎఫ్ అకౌంట్ని స్ట్రిక్ట్గా కానీ వెరిఫికేషన్ చేస్తే మ్యాక్సిమం కొంతమందికి దొరికిపోయే ఛాన్స్ ఉంది. ఈ ప్రాసెస్ వల్ల ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలోకి కెరీర్ గ్యాప్ ఉండి, ఓకే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండి, ఆ కెరీర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంపెనీస్లోకి రీఎంటర్ అవ్వడానికి ఎక్స్పీరియన్స్తో వస్తుంటారో వాళ్ళందరికీ చాలా స్ట్రగుల్ అయిపోతున్నారండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు అండ్ సమ్ రియల్ టైం పిఎఫ్ అకౌంట్స్ ఉండవు. వాళ్ళు ఏదో మార్కెటింగ్ జాబ్ చేస్తుంటారు ఆర్ సమ్ అదర్ నాన్ ఐటీ జాబ్ చేస్తుంటారు అండ్ వాళ్ళకి ఆల్రెడీ పిఎఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుంటారు. ఓకే, ఆ పిఎఫ్ అకౌంట్ని ప్రాపర్గా చెక్ చేశారంటే ఎక్స్పీరియన్స్ లేదని తెలిసిపోతుంది. ఇలాగ కొంచెం ఇన్ డెప్త్ వెరిఫికేషన్ అనేది కంపెనీస్ అనేవి చెక్ చేస్తున్నాయి. సో ఎంత దూరం తెచ్చుకోవడానికి కారణం ఎవరంటే ఇదంతా మనమే చేసుకుంది. ఒక ఎందుకంటే ఎవరికైనా కొంచెం ఆశ అనేది ఉంటుంది ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోతాం త్వరగా అనే ఒక ఆలోచనతో ఇలాగా అట్ ఏ టైం టూ జాబ్ చేయటం, ఓకే అవన్నీ కంపెనీస్ తెలిసిపోవడం స్ప్రెడ్ అవ్వడం, అందువల్ల ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క కంపెనీ పాలసీస్ అనేవి స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఇంతకుముందు కూడా ఇవన్నీ ఉన్నాయి కానీ అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు కాదు. ముందు కూడా పిఎఫ్ అకౌంట్ చెక్ చేయడం, వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెక్ చేయడం, యూఏఎన్ నెంబర్ చెక్ చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ అంత పట్టించుకునేవాళ్ళు కాదు. ఓకే, లైట్ తీసుకునేవాళ్ళు. అలా ఏదైనా ఎంప్లాయీని హైర్ చేసుకునే ముందు వాళ్ళ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది చాలా డెప్త్గా ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో అతని ఆల్ పిఎఫ్ అకౌంట్స్ని, ఆల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ని, మొత్తం స్లిప్స్ని, శాలరీ స్లిప్స్ని ఇవన్నింటినీ ప్రాపర్గా ఇన్డెప్త్గా చెక్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటుందో మనం కూడా చెప్పలేము. ఓకే, బట్ మీరు వరీ అవ్వద్దు, మీకున్న హోప్స్ని కూడా లాస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటివి చాలా వస్తుంటాయి పోతుంటాయి. ఓకే, సో మేబీ ఒక 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఉండొచ్చు. సో ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ కొన్ని రోజులు ఎక్కువ ఉంటాయి, కొన్ని రోజులు తగ్గుతుంటాయి. ఓకే, ఇదంతా అప్ అండ్ డౌన్గా ఫాలో అవుతూ ఉంటుంది. ఓకే, జాబ్స్ విషయంలో కూడా. ఓకే, ఇంకోటి కూడా చాలామంది వరీ అవుతుంటుంటారు రెషన్ రావచ్చు అనేది. ఓకే, ఉంటే కొన్ని రోజులు అయితే ఉంటుందేమో కానీ దాని గురించి మరీ అంత వరీ అవసరం లేదు. అది లాంగ్ పీరియడ్ ఉండకపోవచ్చు, మీరు దాని గురించి ఎక్కువ వరీ అవసరం. మీ స్కిల్స్ మీద, మీరు మీ కోర్స్ మీద, మీ స్కిల్స్ మీద, టెక్నికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి చాలు. గైస్ మైండ్, సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎందుకు ఐటీ కంపెనీస్లో వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్ అయింది అనేది దానికి గల రీజన్ అయితే మీకు అండర్స్టాండ్ అనుకుంటున్నాను. సో ఆ ఒక్క రీజనే కాదు, మేబీ ఇంకా మెనీ రీజన్స్ ఉండొచ్చు. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ బటన్ ఇచ్చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.